హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ ఆల్ ఇన్ వన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, చేసుకుని పక్కన వాళ్ళ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోనండి. ఈ రోజు మనం వచ్చేసి రాగి పాయసం చేసుకోబోతున్నాం అండి, రాగి పిండితో. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో ఏంటి తెలుసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను నేను. దాంట్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను. తర్వాత వాటర్ హీట్ అయ్యేలోపు మనము ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ రాగి పిండిని తీసుకుంటున్నాను నేను. దీనిలో మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఉండలు ఏమి కట్టకుండా ఉండాలి, అందుకని ముందే కలిపెట్టుకుంటున్నాం మనం దీన్ని. ఇలా కలిపేసుకోనండి ఉండలు లేకుండా. ఇలా ఉంటే సరిపోతుందండి పిండి అనేది. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఓకే అండి, మన వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని వేసుకుందామండి. రాగి పిండి మిశ్రమం వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుందండి. ఇప్పుడు తిప్పుతూనే మళ్ళీ ఉడికించుకోనండి. ఇది కొంచెం చిక్కగా అయ్యే వరకు, కొంచెం జిగటగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి దీన్ని. దీన్ని పట్టుకొని చూస్తే జిగురు జిగురుగా తగులుతుంది మనకి, అప్పటి వరకు ఉడికించుకోవాలండి కొంచెం. ఓకే అండి, ఇంకా మనకి టైం పడుతుంది ఉడకడానికి కొంచెంసేపు. ఓకే అండి, ఉడికింది మంది. దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ బెల్లం వేసుకుంటున్నాను అండి. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి. మళ్ళీ ఓకే అండి, మనది మిశ్రమం బెల్లం కూడా కరిగిపోయింది మొత్తం. దీంట్లో నేను కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను అండి. యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకున్నాను. దాంట్లో నేను 1 కప్పు పాలు పోసుకుంటున్నాను అండి. మొత్తం ఒకసారి తిప్పుకొని 1 బాయిలింగ్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. 1 బాయిల్ వస్తే మనకి మిశ్రమం పాయసం అనేది రెడీ అయిపోయినట్లే అండి. 1 బాయిల్ రాగానే మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఓకే అండి, మన మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. పాయసం అనేది, రాగి పాయసం అనేది. ఇప్పుడు మనం దీన్ని 1 బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోనండి. తినే ముందు నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా మంచిదండి. ఇది చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది. దీనికి నెయ్యి అనేది చాలా బాగుంటుందండి. ఇది 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి దీన్ని పెట్టవచ్చు అండి. చాలా మంచిది, పెద్దవాళ్ళైనా చాలా మంచిగా తీసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.